హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవతరణం ద్రోణి వల్ల నైరుతి ఋతుపవనాలు పవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి దీనివల్ల కోస్తాలో రాగల ఇరవై నాలుగు గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఉత్తరాంధ్ర కానుకొని పశ్చిమ మధ్య వాయువు బంగాళాఖాతంలో ఉపరితల ఆవతరం కొనసాగుతుంది అలాగే ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మీదుగా తూర్పు పడమర ద్రోణి విస్తరించి ఉంది వీటి ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలో వర్షాలు కొనసాగుతూ ఉన్నాయి రాగల ఐదు రోజుల పాటు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఏపీలోని పర్వతీపురమణ్యం నంద్యాల కోనసీమ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు అవకాశం భారీ వర్షాలకు అవకాశం ఉంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది పలుచోట్ల ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది అలాగే నైరుతి రుతుపవనాలు ద్రోణుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు ఇంకా ఈశాన్య అస్సాం నుంచి వాయు బంగాళాఖాతం వరకు పశ్చిమ అస్సాం నుంచి వాయు బంగాళాఖాతం వరకు వేరువేరుగా రెండు ద్రోణులు కొనసాగుతూ ఉన్నాయి వీటి ప్రభావంతో రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలియజేస్తుంది ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్ కొమ్మరి ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం అలాగే హనుమకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి